దేవు నామముకు మహిమ కలుగును గాక. ఈరోజు విశేషముగా ప్రభు భోజనం అన్నది సరియా తప్ప అన్నటువంటి కార్యమును మనం నేర్చుకోబోతాం. ప్రభు భోజనం అన్నది ఈ రోజుల్లో గ్రేస్ టీచింగ్ సంబంధించిన వారు చాలా తప్పైన ప్రసంగాలు చేసి తిరుగుతున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే, ప్రభు భోజనం అన్నది కమ్యూనియన్, అంటే కమ్ యూనియన్, అందరూ వచ్చి మాతో మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు, పాలు పంచుకోవచ్చు అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అండి. కమ్యూనియన్ అనే మాట ఎవరు తీసుకొచ్చారండి? అది మీరు తీసుకొచ్చిందే, తెల్లవాళ్ళు తీసుకొచ్చింది. యాక్చువల్ ప్రభు భోజనానికి ఇంగ్లీష్లో లార్డ్స్ సప్పర్, ఓకే. సో ప్రభు భోజనమును ప్రభుతో ఉన్నవారు మాత్రమే భోజనం చేయాలి. సిస్టమేటిక్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఏం చేస్తున్నారు, ఇది రోగానికి మెడిసిన్, ఇది రోగం రోగిస్తులు కలిగినటువంటి వారికి ఇది చాలా ఘోరమైన మెడిసిన్గా ఉందని చెప్పి, రోగం లేని వారికి మెడిసిన్ ఎందుకు, రోగం ఉన్న వాళ్ళకి మెడిసిన్ కదా, అందు కాబట్టి అందరూ తినవచ్చు అని చెప్పి చిన్నవాళ్ళు పెద్దలు అందరూ తినమంటున్నారు. ఇది ఒకటి అయిందా. రెండోది, దీని గురించి ఏమంటున్నారంటే, మనకు సిద్ధపాటు లేని వారు తీసుకోకూడదు ఉంది కాబట్టి, మనం ఎప్పుడు సిద్ధపాటు కావాలి, ఎప్పుడు మనం తీసుకోవాలి అలా అంటే, ఇచ్చే సేవకులు కూడా సిద్ధపాటు లేని వారుగా ఉన్నప్పుడు ఎలా మనం ఇవ్వగలుగుతాం, ఎవరు స్టేజ్లో ఇవ్వలేం, ఇటువంటి రకరకాల క్యాలజీ తీసుకొచ్చి సిద్ధపాటు ఎవరు పొందలేము అందు కాబట్టి ఎవరిని తీసుకొచ్చి అనేటువంటి లాజిక్ తీసుకొస్తున్నారు. ఏమండి, ప్రభు భోజనమే సిద్ధపాటు కొరకే ఇచ్చేది. ఇది సిద్ధపాటు లేనప్పుడు ఎట్లా తింటారు, ఎట్లా చేస్తారు ఇంకొకరు ఇంట్లో ఉండి? మీరు ఆ కాలంలో ఇంటింటికి రొట్టె విరిచారు, ఇంటింటికి మీరు రొట్టె విరుచుకోండి, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ అయి ఉన్నారు, సంఘంగా రాకపోయినా ఇంట్లో భోజనం చేయండి అంటారు. అది తప్పే. ఆ రోజులు అపోస్తులు ఇంటింటికి రొట్టె విరిచారు. బ్రదర్స్ అండ్ సిస్టర్ రొట్టె విరిచారని ఉందా బైబిల్లో? లేదు. పిలుపు లేకుండా ప్రతివారు రక్షించబడినవారు ప్రతివారు కొత్త నిబంధన ప్రకారం యాజకులమే, కానీ పిలుపు అని ఒకటి ఉంది కదా, ఆ పిలుపుని బట్టి దాన్ని చేయాలి. సరే, నెక్స్ట్, రక్షించబడిన వారు తప్ప ఎవరు సంఘంలో రాకూడదండి. రక్షించబడిన వారు సంఘంలో రావాలి. ఆ రక్షించబడిన వారు సంఘంలో రావాలి అంటే ఆ రక్షణ యొక్క సాధుర్యం ఎంత ఉండాలి, అవునా కదండి? రక్షణ అని వచ్చినప్పుడు రక్షణకు మనం సాదృశ్యంగా ముందుకు పోవాలి. ఇప్పుడు రక్షణ లేని వారు సంఘంకి వస్తే సంఘమే కాదండి, అరోసు అపోస్తులు పౌలు వారు రాసిన సంఘానికి రాశారు. సంఘం అంటే ఏంటి, రక్షించబడిన వారు కూడిన కుమ్ము, సమాజం. రక్షించబడలేని వారంతా సంఘంలో వస్తున్నారు కాబట్టి ఈ ఒక సమస్య వచ్చింది. అందుకాబట్టి మీరు ప్రభు భోజన విషయంలో సంఘానికి రక్షణ పొందలేని వారిని పిలవండి, రక్షణ పొందిన వారిని పిలవండి. రక్షణ పొందని వారిను సెపరేట్గా పిలిచి వారికి సెపరేట్ టీచింగ్, సెపరేట్ ఉపదేశం ఇవ్వండి. వారికి సపరేట్గా ఇది దేవుని ఆరాధన అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఇదని చెప్పి వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క కార్యక్రమంలో మీరు తీసుకోవడానికి సహాయం చేయండి. నెక్స్ట్, ఇది ప్రభు భోజనం అన్నది రక్షించబడిన వారికి మాత్రమే, అందరికీ కాదు. అందరికీ అన్నప్పుడు ఇది హిందూ గుడిలో ఇచ్చిన పుడియోదర కాదు. మరి హిందూ గుడిలో అందరూ పుడియోదర భోజనం చేస్తారు, అలాగనే మీరు చేస్తున్నారు. అందు కాబట్టి రక్షించబడినటువంటి మనం ఇందుగుడ్లు ఇచ్చినట్టు పుడియోదరలాగా దీన్ని చేస్తే మరి ఏంటి లాభం, ఇదన్నీ ఎందుకు ఇలా వచ్చింది అన్నటువంటి కార్యమును మనం ధ్యానం చేసినప్పుడు, మొదటి కొరింథీయులు 11:17-34 వరకు మీరు చదవాలి. దానిలో శారీరకమైన భోజనమును పెట్టి ఆత్మ సంబంధమైన భోజనంతో పాటు పౌలు గారు ముగించినటువంటి కార్యమును మనం చూడవచ్చు. ఎలా అంటే, శారీరకమైన భోజనం అంటే ఆ కాలంలో చాలా దూర దూర ప్రాంతం నుంచి సంఘానికి వస్తారు, దాసుకొని వస్తారు. రాత్రిలో వాళ్ళు సంఘం నడుపుతూ ఉంటారు. కొందరికి ఆకలి ఉంటుంది, కొందరికి ఆకలి ఉండవు, ఇలా ఉంటాయి. కొందరు దారిలో వచ్చినప్పుడు భోజనం తినేసి వచ్చేస్తారు, కొందరు డబ్బులు బాగా ఉంటే భోజనం కట్టుకొని వస్తారు, స్పెషల్ కట్టుకొని వస్తారు. ఇదన్నీ ఉన్నప్పుడు వారు ఏం చేస్తారంటే, ఆ ప్రభు భోజనానికి ముందే తన సొంత భోజనం తినడానికి అలవాటు పడుతున్నాడు, ఆకలి వేసుకొని తింటామని. వచ్చింది ప్రభు భోజనానికి, రాభోజనం ఎందుకన్నారు, ఈవినింగ్ సాయంత్రం 6 నుంచి వాళ్ళకు ఒక దినం ప్రారంభించబడుతుంది కాబట్టి వాళ్ళు ప్రారంభ సమయంలో చేస్తారనమాట. మనకు ప్రారంభ సమయం రాత్రి 12 కాబట్టి ఉదయకాలం చేసుకుంటున్నాం మనం, అర్థం చేసుకోవాలి.
ఇలా ఉన్నప్పుడు వారు తన సొంత భోజనంను వెర్రితనంగా తింటారంట. అప్పుడు లేని వాళ్ళంతా చూస్తున్నాడు, వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు ఒంటరికి తినడం, అంటే వేరే వాళ్ళు పప్పులు అన్నం తీసుకొస్తే వీళ్ళు మటన్ చికెన్ వండుకొని వస్తే ఇవ్వకుండా వాళ్ళకి ఆశపరిచి వాళ్ళు మోసం చేసి తినడం, ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇది చెయ్యకండి సంఘంలో అంటున్నాడు. మీకు ఇల్లు లేవా ఇలా తినడానికి? ఇక్కడ వచ్చి కూడా మీరు ఇలా పార్షియాలిటీ చేయడం ఏంది? లేనివాడు ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు, ఏం తీసుకురని వాడు ఉన్నాడు, ఈ విధమైన అర్థంలో చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ చెప్పి ఈ భోజనమును, సాధారణమైన భోజనము, ఆత్మ సంబంధమైన ప్రభు భోజనంతో కనెక్ట్ చేసి సంఘముల ప్రభు భోజనం ఏంటనేది వివరించి చెప్తున్నాడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందుకాబట్టి ఇదే లింక్తో మీకు ఇంకొక లింక్ మీకు పైన కనెక్ట్ చేస్తాను, దాన్ని మీరు ఒత్తి దానిలో నేను దీని ఉన్న రహస్యం ప్రభు భోజనం అంటే ఏంటి ఏందని గురించి మన స్నేహితుల సంఘంలో మాట్లాడినటువంటి సంగతులను మీరు వినండి. ప్రభు భోజనం గురించి క్లియర్గా విన్నకుండా మీరు చేయకండి, అది మనకు నేరం అని చెప్తున్నాను. ప్రభు భోజనం అందరూ తినరాదు, ఎవరు పడితే వాళ్ళు తినరాదు, ఎక్కడ పడితే అక్కడ చేయరాదు. ఇది రెడీమేడ్ స్టాక్ కాదు, ఇది పరిశుద్ధముగా సిద్ధపాటు కలిగి దేవుని యొక్క ఆజ్ఞ కలిగిన వారు చేస్తున్నటువంటి క్రమం. దీని తప్పి వేరు చేసేది లేదు. ఓకేనండి. సత్యమును గ్రహించుదురు, మారు మనసు నుండి దేవుని రాజ్యముకు అరుగుదలుగా మారండి. దేవుడు మిమ్మల్ని దీవించుట కాదు. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.